తర్వాత పర్వతాలు వీటి గురించి అధ్యయనం శాస్త్రాలు కానీ, అలాగే జీవశాస్త్రం కూడా అనేక శాఖలుగా విభజించబడింది. ఇలా ప్రత్యేకమైనటువంటి అధ్యయన శాస్త్రాలు అవి వేటిని అధ్యయనం చేస్తాయి అనే దాని మీద ఖచ్చితంగా మనం ఒక ప్రశ్నను ఎదుర్కొంటూ ఉంటాం పోటీ పరీక్షల్లో. మరి ఒకసారి ఈ శాస్త్రాలు అధ్యయనం చేసేటువంటి విషయాలన్నింటినీ కూడా వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మానవ శరీరానికి సంబంధించి మనం చూసినట్లయితే, మానవ శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి అని అడిగితే కాలేయం అని చెప్పాలి. మానవ శరీరంలో అతిపెద్ద అవయవం అంటే చర్మం అని చెప్పాలి. ఎందుకంటే మన చర్మాన్ని పూర్తిగా తీసి మనం కానీ పరిస్తే దాదాపు అది 2 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. కాబట్టి అది పెద్ద అవయవంగా చెప్పబడింది. మరి చర్మాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని డెర్మటాలజీ అనే పేరుతో పిలుస్తారు. డెర్మటాలజీ, డెర్మిస్ అంటే చర్మం. సో చర్మాన్ని గురించి అధ్యయన శాస్త్రం డెర్మటాలజీ. చర్మ వ్యాధుల నిపుణుడిని డెర్మటాలజిస్ట్ అంటారు. అంటే మన చర్మ వ్యాధులు అని చెప్తుంటాం, గజ్జి, తామర, తర్వాత ఇంకా మనకు చర్మానికి సంబంధించి ల్యూకోడెర్మా అనేటువంటి వ్యాధి ఇటీవల కాలంలో బాగా ఎక్కువగా వస్తూ ఉంది. అంటే బొల్లి. ల్యూకో మీన్స్ వైట్, డెర్మా మీన్స్ స్కిన్. మరి శరీరంలో తగినంత మెలనిన్ ఉత్పత్తి కాకపోతే ఈ బొల్లి వ్యాధి అంటే తెల్లటి మచ్చలతో మీరు చూసుంటారు, చాలామంది వివాహం కూడా కాకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది జెనెటికల్గా వచ్చినటువంటి ఒక డిజార్డరు, లేదా శరీరంలో మెలనిన్ ఉత్పత్తి ఈ పొల్యూటెంట్ ఎఫెక్ట్స్ వల్ల శరీరంలో తగినంత మెలనిన్ ఉత్పత్తి కాకపోతే ఈ ల్యూకోడెర్మా వ్యాధి వస్తూ ఉంటుంది. ఇలా చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాధుల గురించి అధ్యయన శాస్త్రాన్ని